హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవ్య అని ఇవాళ ఎపిసోడ్లో న్యూ స్పెషల్గా నా జ్యువెలరీ కలెక్షన్ చూపించడం జరుగుతుందండి. దీంట్లో విత్ ప్రైస్ అండ్ వెయిట్తో క్లియర్గా మీకు నేను చూపిస్తాను. ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ. సో ఫస్ట్గా వచ్చేసి ఇది అమ్మవారిదండి. సో జనరల్గా మనకి ఇప్పుడు రామ్ పరివార్ సెట్ లాగా వస్తుంది. సో అలా కాకుండా చైన్తో డిటాచబుల్ పెండెంట్ అండి ఇది అమ్మవారిది. ఇది మనకు వచ్చేసరికి అమ్మవారి లాకెట్ వచ్చేసరికి చాలా హెవీగా ఉంటుందండి. దగ్గర దగ్గర మన హాఫ్ ఆఫ్ ద అరచేయిదాగా ఉంటుంది, పామ్లో హాఫ్ ఉంటుంది. సో దీని వెయిట్ వచ్చేసి 5 సెవరాస్. మంచి రూబీస్ అండ్ ఎమరాల్డ్స్తో ఫినిషింగ్ ఉంటుంది. చూడండి వెనక లాకెట్ మనకి హోల్డింగ్కి ఎంత పెద్ద పిన్ ఇచ్చారో కూడా. దీంట్లో మనకి ఎటువంటి రకమైన చైన్స్ ఫిక్స్ అవుతాయి. ఇదైతే చంద్రముఖి చైన్ అండి. ఇందులో జనరల్గా నేను రెడ్ బీడ్స్ కానీ లేదంటే గ్రీన్ స్టోన్స్ కానీ ఎటువంటి పూసల దండలైనా ఇందులో ఫిక్స్ చేసుకోవచ్చు. మనం చక్కగా డిటాచబుల్, అలాగే ఎటువంటి దానికైనా యూస్ చేసుకోవచ్చు. దీనికి చిన్న ఇయర్ రింగ్స్ తీసుకోవటం జరిగింది, ఎందుకంటే లాకెట్ పెద్దది కాబట్టి చిన్న ఇయర్ రింగ్ అయితే చాలా సూటబుల్గా ఉంటుంది, మరీ హెవీగా గాడీగా అనిపించకుండా. సో ఇది మొత్తం కలిపి మనకి ప్రైస్ పడుతుంది 3,24,000. సో దీంట్లో మనకు వచ్చేసరికి ఇయర్ రింగ్స్ చిన్నవండి, రూబీస్ అండ్ ఎమరాల్డ్స్తో. ఇది డైమండ్స్ అండి, ప్యూర్. సో దీని సెపరేట్ కాస్ట్ మళ్ళీ 15,000 పడింది. సో మొత్తం కంప్లీట్ సెట్ వచ్చేసరికి దగ్గర ఒక 3,40,000 పడుతుంది. జనరల్గా సేవింగ్స్ చేసుకునే వాళ్ళు, సేవింగ్స్ స్కీమ్స్ కట్టుకునే వాళ్ళు చక్కగా ఇట్లాంటి సెట్స్ మనం తీసుకోవచ్చు. ఇది లోపల పెట్టేసేసి సెకండ్ దానికి వెళ్దామండి. సో ఇది రీసెంట్గా ఖజానాలో తీసుకున్నది, డైమండ్ సెట్స్ అండి, ఇయర్ రింగ్స్. సీజెడ్ కాదు, VVS డైమండ్ సర్టిఫికేషన్ది. జనరల్గా మనకి బంగారంది వచ్చేసరికి వెనక సీల గుండు అవన్నీ ఉంటాయి, దీనికి అట్లా ఉండవు. సింపుల్గా స్క్రూ ఉంటుందండి, ఆ స్క్రూ తీసేసుకోవటమే. ఈజీగా మనం ఎటువంటి చెవికైనా, అంటే హోల్స్ చిన్నవి పెద్దవి అని అంటారు కదా, సో వాళ్ళ కోసం ఇది చాలా బాగుంటుంది. రీసెంట్గా గోల్డ్లో కూడా ఇట్లాగే పెట్టడానికి చాలామంది బాగుంటుంది. దీంట్లో వచ్చేసి మనకి 1 క్యారెట్ డైమండ్స్ అండి అన్నీ. అందులో మనకి మధ్యలో వచ్చేసరికి రూబీ స్టోన్ డైమండ్ వచ్చింది. సో ఇవన్నీ మనకి రిటర్న్ వాల్యూస్ అండి, మళ్ళీ మనం రిటర్న్ ఇవ్వాలి అనుకున్నప్పుడు. సో స్టోన్స్ కూడా మంచి వాల్యూ ఉంటుంది. సో ఇది 2 పోగులు డైమండ్ సెట్స్లో, చాలా మంచి ఫినిషింగ్ వచ్చింది అండ్ రీజనబుల్ ప్రైస్ కూడా. సో దీంతో పాటు మనకి వచ్చేసరికి చూడండి, మనకి పెండెంట్ వచ్చింది ఒకటి. సో అది కూడా చూద్దాం మనం. దీంతో పాటు సేమ్ ఇవ్వచ్చేసరికి మనకి పెండెంట్ వచ్చేసరికి మనకి అరౌండ్ 1.85 దాకా పడింది. సో పెండెంట్ వచ్చేసరికి దగ్గర ఒక 1.5 ఇంచ్ ఉంది, 1.5 ఇంచ్. హుక్లో ఇంచి రావట్లేదు బయటికి. సో ఇదండి మంచి ఫినిషింగ్తో మనకి సేమ్ ఇయర్ రింగ్ సెట్ ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది పెండెంట్. సో దీంట్లో మనకి ఎలా పెట్టుకోవాలి అనేది ఏంటంటే, 390 సీరియల్ అందరూ చూసే ఉంటారు, అందులో జాస్మిన్ అనే అమ్మాయి పెడుతూ ఉంటుంది. సో సేమ్ సెట్ అలాగే మనకి 3-4 గ్రామ్స్లో గోల్డ్ చైన్ కానీ, లేదు అంటే 3-4 గ్రామ్స్ మనకి ఎటువంటి సిల్వర్ చైన్ కానీ, లేదు అంటే మనకి జనరల్గా ఉంటాయండి బయట చైన్స్ అవైలబుల్గా రెడీమేడ్గా ఉంటాయి, ఎటువంటిదైనా ఒక 3-4 గ్రామ్స్, అంతకన్నా పెద్దదైతే మనకి మరీ చైన్ కనపడుతుంది, లాకెట్ కనపడదు. సో చాలా థిన్గా ఉండాలి చైన్ అనేది, వాటికి చాలా బాగా సెట్ అవుద్ది. టోటల్గా 3 పాయింట్ చేంజ్ పడుతుందండి. సో ఇది డైమండ్ సెట్. ఇది వచ్చేసరికి థర్డ్ది 2 పేటల తాడండి. ఇది తాళీకి యూస్ చేసుకోవచ్చు, అలాగే మనం ఏదైనా కింద లాకెట్ అడ్జస్ట్ చేసుకొని లాంగ్ చైన్ లాగా కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది మన ట్రెడిషనల్ చైన్ అంటారు, నాన్ తాడు లేదు అంటే
దీన్ని వచ్చేసరికి కొబ్బరి తాడు అంటారు. నాన్తాడు అనేది చాలా పలచగా అంటే కట్ అవ్వకుండా ఉన్నట్టు ఉంటుంది. సో మనకి కంఫర్టబుల్గా కూడా ఉంటుంది మెడలో వేసుకుంటే. సో ఫినిషింగ్ వచ్చేసరికి కొంచెం బంగారపు రంగులాగా ఫినిషింగ్. సో ఫినిషింగ్స్ మనకి చాలా 4 టైప్స్ ఉంటాయి. సో లెమన్ ఎల్లో అని, అలాగే ఆరెంజ్ కలర్ అని, లేదంటే బ్రౌన్ కలర్ అని. బాంబే వాళ్ళు మడ్ జ్యువెలరీ వాడతారు బ్రౌన్ కలరు. సో ఇది మన స్టైల్ కాబట్టి ఇది కొంచెం బంగారపు రంగులో ఉంది. సో ఇది వచ్చేసరికి మనం రెగ్యులర్గా యూస్ చేసుకుంటామండి. నెక్స్ట్ మన నెక్స్ట్ దానికి వెళ్దాము. మన నెక్స్ట్ వచ్చేసరికి వ్యూయర్స్ బ్యాంగిల్స్. సో 4 బ్యాంగిల్స్ అండి. 4 బ్యాంగిల్స్ వచ్చేసరికి సేమ్ మోడలే 4 బ్యాంగిల్స్. ఇది 2.6 సైజు. చక్కగా ఈచ్ వచ్చేసరికి 2 సెవరాస్ అండి. మొత్తం టోటల్గా వచ్చేసరికి 4 సెవరాస్. సో 4 x 8 అండి, 32 గ్రామ్స్ అండి మొత్తం కలిపి. చాలా బాగుంటుంది, ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటాయి. మనకి ఒకవేళ మళ్ళీ చేంజ్ చేసుకోవాలి అన్నా కూడా 916 KDMA కాబట్టి సో మనకి పోయేదేం లేదు ఇందులో. సో 2 ఈచ్ హ్యాండ్ వేసుకోవచ్చు. అలాగే మన నెక్స్ట్ది వచ్చేసి 4th, ఇది కూడా తాళీ చైన్ అండి. సో తాళీకి యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే మనం జనరల్గా పెండెంట్ పెట్టుకొని లాంగ్ హారంకైనా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి బుట్టల గొలుసు మోడల్, షార్ప్ది. ఇది లెమన్ ఎల్లో మెరుగండి. ఇది ఇందాక మీకు చూపించిన గోల్డెన్ కలర్ కానీ ఇది ఇంకా మంచిది షైన్. ఇది మనకి 15 ఇయర్స్ అయినా సేమ్ అలాగే కలర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి 7.25 సెవరాస్. సో చాలా బాగుంటుంది. రెగ్యులర్గా ఇప్పుడు ట్రెండింగ్ వచ్చేసరికి ఇవి. సో నెక్స్ట్ ఇంకో వీడియోలో నేను నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.